సమస్యల పైన సానుకూల దృక్పథంతోనే ఉందని, ఎవరో కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయవద్దు అంటూ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపైనే వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. రెండు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు శరత్ గారు, అలానే విఎన్ ఆదిత్య గారు, ప్రముఖ సినీ దర్శకులు, మరికొంతమంది గెస్టులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విఎన్ ఆదిత్య గారితో మాట్లాడదాం. ఆదిత్య గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చేస్తారో ఈసారి చిరంజీవితో భేటీలో అని అనుకున్నారు. అయితే చిరంజీవి గారు చాలా క్లియర్గా చెప్పారు, మాకున్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశాం, అలానే మా సమస్యలన్నింటినీ కూడా విన్నవించాం, సానుకూల దృక్పథం ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు చిరంజీవి చేయడం ఇండస్ట్రీకి సంబంధించి అందరూ ఒక తాటిపైకి వచ్చి సమస్య పరిష్కారానికి ముందడుగు వేయడానికి ఇది బాటలు వేస్తుందని భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే ఇవాళ జరిగిన ఈ మీటింగ్ తాలూకు ఒక ప్రయోజనం డెఫినెట్ గా ఒక అంటే ఇప్పటిదాకా ఇండస్ట్రీలో నిన్నటి వరకు జరిగిన నానా గందరగోళాలకి ఎన్నో అనవసరమైన వాగ్వివాదాలకి ఇది ఒక రకంగా ఆ ముగింపు చెప్పి సొల్యూషన్ దిశగా ప్రొడక్టివ్ గా ప్రోగ్రెసివ్ గా ఒక పని జరగటానికి ఈ రంగానికి ఎంతో కొంత మేలు అవ్వటానికి ఇవాళ మీటింగ్ చాలా హెల్ప్ అయింది. ఎస్పెషలీ పాండమిక్ టైంలో దెబ్బతిన్న రంగాల్లో సినిమా రంగం ఎన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమా కరెక్ట్ గా తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్ కి వెళ్తున్నప్పుడు కోవిడ్ వల్ల ఎంతో ఎక్కువ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బియాండ్ తెలుగు మార్కెట్ మన ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది పాన్ ఇండియా వల్ల, కానీ అది కోవిడ్ వల్ల మన మనీ బ్లాక్ అయిపోయింది. అలాంటప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి ఓ ముఖ్యమైన ఏరియా నుంచి మనకి రెవెన్యూ మనం సినిమా మొదలెట్టినప్పుడు అనుకున్న మార్కెట్ ఇప్పుడు లేదు అంటే సడన్ గా ఇండస్ట్రీ కుదేలైపోయింది. అలాంటి పరిణామం నుంచి దీన్ని ఒక సానుకూలమైన చర్చల దిశగా ఈ హోల్ ఇష్యూని సీఎం గారి చొరవతో చిరంజీవి గారిని ఆహ్వానించి ఈ వీళ్ళిద్దరు కలిసి సానుకూలంగా దీని మీద ఒక పరిష్కారాన్ని తేవటానికి కృషి చేయటానికి నడుము కట్టడం ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండి. ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఆదిత్య గారు, మీ ఆలోచన ప్రకారం చూస్తే అసలు ఎవరు ఎందుకు ఒకరికొకరు పరిధులు దాటి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి? విధానాల పరంగా ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ను దూరం చేసుకుంటుంది అనేటువంటి బాధ ఆవేదన ఆ ప్రజాప్రతినిధుల మాటల్లో ఉంది అని అనుకోవచ్చా, లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారా అక్కడ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుందని భావించాలా? అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయాలా వద్దా అన్నది నాకు తెలిసి ఇప్పుడు ఇమీడియట్ గా ఈ చర్చల్లో అది ఒక చర్చనీయాంశం అవుతుందని నాకేం అనిపించదు పర్సనల్ గా. అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలనుకుంటే అది అంచెలంచెలుగా వేరే లెవెల్లో చేయాల్సిన పని. దానికి ప్రభుత్వం తరఫున ఇంకా చాలా ఇనిషియేషన్ ఉండాలి, లైక్ ఒక ఫిల్మ్ స్కూల్స్ కట్టడంలోను స్టూడియోల నిర్మాణాలకి కావలసిన అనుమతులు స్థలాలు కేటాయించడంలో అది చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చేస్తే కానీ ఒక ఇండస్ట్రీ అక్కడ అంత ఈజీగా డెవలప్ కాదు. అది ఏ రాష్ట్రంలో అయినా ఈవెన్ మనం మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అది అంచెలంచెలుగా చాలా దశల వారీగా వెళ్ళి ఒక 10 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా నిలదొక్కుంది, కానీ ఆ ముందరంతా డెవలపింగ్ స్టేజ్ లో ఉండేది. అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, బట్ దానికంటే మించి ఇప్పుడు ప్రస్తుతం మనకున్న సమస్య ఏంటంటే కోవిడ్ తర్వాత థియేటర్ల కోవిడ్ తర్వాత ఈ థియేటర్లకు ఆల్రెడీ జనం రావటం తగ్గినప్పుడు ఆ టికెట్ రేట్ల మీద నెలకొన్న సందిగ్ధత దాని మీద జరుగుతున్న చర్చలు ఇవన్నీ కన్స్ట్రక్టివ్ గా గవర్నమెంట్ సైడ్ అవి ఒక పద్ధతిలో జరుగుతుంటే ఈలోపు అనవసరంగా జరిగిన వాగ్వివాదాలు ఇంకొంచెం గ్యాప్ అని పెంచి అనవసరమైన రాద్ధాంతాలకి దారితీసి అది పూర్తిగా అవగాహన రాహిత్యం అండ్ అది లోపమే. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ డెసిషన్ అండ్ ఇండస్ట్రీ డెసిషన్. ఆ రెండు వ్యవస్థలు ఒకరికొకరు సానుకూలంగా మాట్లాడుకుంటే గానీ పరిష్కారం కాలేని ఒక పెద్ద సమస్యని ఊరికే మీడియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ అంటే వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా, దానివల్ల ఇంకొంచెం గ్యాప్ పెరిగి అనవసరమైన జనంలోనూ ఇండస్ట్రీలోనూ కూడా అది ఇంకొంచెం గందరగోళాన్ని క్రియేట్ చేసిందనే చెప్పచ్చు నిన్నటి వరకు. కానీ ఎందుకని అటువంటి పరిస్థితి వచ్చింది? ఒకవైపు నుంచి రెండు విషయాలు అంటే ప్రభుత్వం వైపు నుంచి చెప్పేటువంటి వాదన ఒకలా ఉంది, అలానే ఇండస్ట్రీ వైపు నుంచి మాట్లాడినటువంటి వాదన ఇంకోలా ఉంది. నిజంగా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ విషయంలో చిన్న చూపు చూస్తుందా, లేదా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుందా, అటువంటి సంకేతాలు ఎందుకు వస్తున్నాయి? ఒక అడుగు ముందుకేసి మరి ఒకరేమో బలుపు అనడం, మీరు కూడా వ్యాఖ్యానించారు, మీరు కూడా ఒక కామెంట్ చేశారు బ్లడీ ఫూల్ అని చెప్పి రాసేటువంటి పరిస్థితి, అంటే ఇంత ఆవేశాలు పెరిగిపోయేటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది?
అంటే ఒక విషయం చెప్పండి, మీరు నా మొత్తం ఒక నాలుగు పేజీల్లో బ్లడీ ఫూల్ ఒకటే పడ్డాడు అంటే పర్ఫెక్ట్ మీడియా అది కాదు. నా బాధలో అది అది ఒక యాడెడ్ ఫ్లేవరే కానీ అది అంటే మీరు కొత్తిమీర పట్టుకుని కూర గురించి మర్చిపోతే అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే అది రియాక్ట్ అవ్వటం ఎందుకు అంటే ఇది మా రంగానికి సంబంధించి, నన్ను తిట్టే నేను అసలు రియాక్ట్ అవుతాను. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆ వ్యక్తిలో లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళు, ఒక పెద్ద హీరోని తిడితే ఆయన అభిమానులు లేకపోతే ఇండస్ట్రీలో ఆయన తాలూకు వాళ్ళు ఆయన స్వయంగా చూసుకుంటారు. బట్ మొత్తంగా ఏమీ తెలియకుండా ఒక రంగాన్ని పట్టుకొని ఇంకా జనరలైజ్ చేసి తిట్టినప్పుడు ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న ఎంతో మంది లేదా ఆ రంగంలోకి రావాలనుకుంటున్న ఎంతో మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. ఇప్పుడు నాలా బయట నుంచి వచ్చి ఇదే జీవనాధారం కింద బతికే వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పంపరు కదా. సో ఎన్ని కలల్ని చిదిమేస్తుందండి ఒక ఇండస్ట్రీ కనుక నిర్వీర్యం అయిపోతే. నేను అందుకు రియాక్ట్ అయ్యాను. అలా ఇండస్ట్రీ మీద ఏదైనా వచ్చినప్పుడే రియాక్ట్ అవుతాను కానీ పర్సనల్ ఎజెండాలు ఏముంటాయి మాలాంటి వాళ్ళకి అసలు, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి రాజకీయ కోణం ఉన్న హీరోకు ఉంటే అర్థం ఉంది కానీ లేకపోతే ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో అది కాదు. సినిమాయే కెరీర్ అనుకున్న వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఒక సీఎం లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం అది ఎవరైనా సరే మనకి సినిమా ఆడే థియేటర్ ఉన్న ప్రతి రాష్ట్ర